నాకు ఇందాక ఒక ఐడియా వచ్చింది. ఏంటంటే, ఏ విజయ్ కూడా వచ్చేసాడు కాబట్టి ఇప్పుడు నీ మైక్ అట్టుపెట్టు. ఓకే, అవును, విజయ్ వస్తే మైక్ ఎట్టు పెట్టాలో అర్థం కాదు. సో సీను, బద్రి సినిమాలో డైలాగ్ తెలుసు కదా మేడం, బద్రి నువ్వు నందా అయితే పూరి గారి సినిమాలోని డైలాగ్ ఒకవేళ విజయ్ అయితే ఎలా చెప్తాడు? రౌడీ బాయ్స్ ఏమనుకోద్దు, వాయిస్ చేస్తున్నా. ఓకే, నువ్వు నందా అయితే నేను బద్రి, బద్రీనాథ్, దాన్ని మన రౌడీ చెప్తే ఎలా ఉంటుంది? రే అమిత్, మళ్ళా మళ్ళా చెప్పను సరిగ్గా, ఆయన ఇప్పుడే చెప్తున్నా. అరే నువ్వు నందా అయితే నేను లాయగర్ క్రాస్ బ్రిడ్జ్ సాలా. అమిత్ ఇక్కడికి కూడా వచ్చాడా? అందరూ వస్తారు. ఇప్పుడు ఇడియట్ సినిమాలోని డైలాగ్ సిటీకి చాలా మంది కమిషన్లు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. చంటిగాడు లోకల్. ఓకే, రే అమిత్, సిటీకి చాలా మంది కమిషనర్లు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. రే మళ్ళా మళ్ళా చెప్తున్నా, గుర్తు పెట్టుకో. ఏ కమిషనర్ కూతురు పెళ్ళిళ్ళు కావా, పెళ్ళిళ్ళు చేసుకోరా? అరే క్రాస్ బ్రీడ్ రేడా, నాకంటే ఎవరు మంచిగా దొరుకుతారా? రే హాయ్ లవ్ వియో పోకిరి, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండువాడు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే లాయగర్ సాలా క్రాస్ బ్రెడ్. టెంపర్ పూరి గారి, నా పేరు దయా, నాకు లేనిదే అది. నా పేరు దయా, సారీ, నా పేరు లాయగర్, నాకు లేందే దయా. ఏంది క్రాస్ బ్రీడ్ అయ్యమా అనుకుంటున్నావా? ఏందో ఏంది ఇప్పుడు ఇప్పుడు చెప్పు. ఇవన్నీ చెప్పేశావు కదా, చాలా ఇంట్రెస్టింగ్ది ఒకటి చెప్తా. ఒకవేళ ఈ డైలాగ్ విజయ్ చెప్పుంటే, పైసా వసూల్, బాలకృష్ణ గారి డైలాగ్, పేరు తేడా సింగ్ అన్నా, రెండు బాల్కనీ టికెట్లు కావాలి. నా పేరు తేడా సింగ్, చాలా తేడా. దీన్ని రౌడీ చెప్తే ఎలా ఉంటుంది? అన్నా రెండు బాలకనే టికెట్లు కావాలి లాయ్ గారికి. ఆ తర్వాత నీకు బాలకృష్ణ గారి వీడియో కనిపించింది కదా, అందుకనే తర్వాత నుంచి డైలాగ్ రాలేదు. ఎనీవే సీను, థ్యాంక్ యూ సో మచ్, దట్ వాస్ సింప్లీ సూపర్. థ్యాంక్ యూ.